జై శ్రీమన్నారాయణ ఐదు వందల ఒకటవ నామము శ్రీవిష్ణు సహస్రనామములో నుంచి యాభై మూడవ శ్లోకములో నుండి ఓ శరీరభూతభృతే నమ ఓ శ్రీమన్నారాయణ ఇరవై నాలుగు తత్వములతో ఏర్పడినటువంటి ఈ జగత్తునంతటిని కూడా ధరించి భరించేటటువంటి వాడివి నువ్వు కదా ఒయి భగవంతుడా ప్రకృతి మహత్తు అహంకారము వాటి వల్ల ఏర్పడినటువంటి పదకొండు ఇంద్రియాలు పంచభూత సూక్ష్మాలు పంచమహాభూతాలు ఇవన్నీ కలిపితే ఇరవై నాలుగు తత్వాలు వీటన్నింటినీ ధరించేటటువంటి వాడివి నువ్వు కదా వయ్ భగవంతుడా నీ యొక్క దివ్యమైనటువంటి విద్య అధిదేవతగా ఉన్నటువంటి హయగ్రీవస్వామి స్వరూపములో నువ్వు నీ యొక్క శిరమునందు ఈ ఇరవై నాలుగు తత్వాలని ధరించి ఉంటావు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నీ దివ్య శ్రీచరణారవిందములనే శరణు వేడుకుంటున్నా शरीरभूतभृते नमः ॐ शरीरभूतभृते नमः ఇరవై నాలుగు తత్వాలను శిరమునందు ధరించినటువంటి విద్య అధిదేవత అయిన శ్రీ హయగ్రీవస్వామిని మన హృదయ మందిరములో సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో అరణ్యకాండలో సీతమ్మను రావణాసురుడు తీసుకొని ఆకాశ మార్గములో వెడుతూ ఉంటే భూమి మీద ఉన్నటువంటి లేడి పిల్లలంతా కూడా సీతమ్మ వెడుతున్నటువంటి దిక్కునే చూసి చూసి దీన ముఖారు కన్నుల వెంట నీరు కార్చి కార్చి వాటి చూపులు మందగించి భయముతో దుఃఖిస్తూ ఉన్నాయి లేడి పిల్లలు కూడా సీతమ్మ కోసమని ఇక సీతమ్మనేమో మాటి మాటికి నేల మీదికి చూస్తోంది రాముడు వస్తాడేమో రక్షిస్తాడేమో అని భూమి మీదకు చూస్తూ రామా లక్ష్మణ అంటూ తన మధుర స్వరముతో క్రోశంతి అమ్మ ఆక్రోశిస్తుంది అమ్మ దురవస్థను చూసి ఆ సీతమ్మ దీనావస్థను చూసి వనదేవతలు అందరూ తమ దుఃఖాన్ని ఆపుకోలేక వారి వారి శరీరాలను కూడా కంపిస్తూ ఉన్నాయి అమ్మ దుఃఖావస్థను చూసి పతివ్రత సీతమ్మ ముంగురుడు చెదిరిపోయాయి పతివ్రత అయినటువంటి సీతమ్మ తిలకము చెదిరిపోతోంది పతివ్రత అయినటువంటి సీతమ్మను రావణాసురుడు తీసుకొని విడిపోతూ ఉన్నాడు జహారా ఆత్మ వినాశాయా రావణాసురుడు తన నాశనాన్ని తానే కోరుకుంటూ ఉన్నాడు సుందరమైనటువంటి పలువరస కలిగినటువంటి సీతమ్మ చక్కని చిరునవ్వు కలిగినటువంటి సీతమ్మ అమ్మ ముఖకాంతి అంతా తొలగిపోయింది రాముడు కనిపించకపోయేసరికి అమ్మ భయపడుతూ ఉంది తల్లడిల్లిపోతుంది ఆ తల్లి సీతమ్మ ఏడ్చి ఏడ్చి సీతమ్మ కళ్ళు ఎర్రబడ్డాయి అమ్మ సీతమ్మ రావణాసురుడితో అంటూ ఉంది దుఃఖిస్తూ రావణా రామలక్ష్మణులు లేనిది చూసి నన్ను అపహరించుకుని వెడుతూ ఉన్నావే నీకు సిగ్గనిపించటం లేదా రావణా మృగాన్ని పంపించావు నా భర్తను మోసం చేశావు మా మామగారి మిత్రుడైనటువంటి జటాయువును హతం చేశావు నువ్వు ఇంత గొప్పవాడివని నాకు తెలియదు రావణా అంటూ సీతమ్మ వ్యంగ్యంగా రావణాసురుడిని దూషిస్తూ నీచుడా సిగ్గుమాలిన పని చేస్తున్నావు పర స్త్రీని అపహరించటం అనేటటువంటిది ప్రపంచములోనే అత్యంతమైన సిగ్గుమాలిన పని అంటూ సీతమ్మ దుఃఖిస్తూనే రావణాసురుడిని దూషిస్తోంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవత త్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోటి నిండా రామనామ గానము చేద్దాం రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజ రామ హే హే రాజా రామా హే హే సీతారామ హే హే సీతారామ యాభై మూడవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి గోపతిరు గోపతిర్గోప్త ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृत् भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीर अभूत अभ्रुत भोक्ता कपिंद्रो भूरी दक्षिणा हाँ श्री कृष्णार प्रणामस्तु जय श्रीमन्नारायणा वोम शरीर अभूत अभ्रुते नमः